రాజమండ్రి సేవా సమితి సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు అనగా జూన్ 16 మన వాంబే గృహాల దగ్గర ఉన్నాము. వాంబే గృహాల దగ్గర ముఖ్య కారణం ఏంటంటే మన రాజమండ్రి నగర మరియు రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్స్ రాజబాబు గారు, శశిధర్ గారు, కొంతమంది వాళ్ళ గ్రూప్ సభ్యులు వాళ్ళ ఒక క్రికెట్ టోర్నమెంట్లో వాళ్ళు విజయం సాధించి దాని మీద వచ్చిన నగదుతోటి వాళ్ళు వేరే ఇతర కార్యక్రమాలు చేసుకోకుండా కేవలం ఒక ప్రజలకి అది డబ్బులు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో వృద్ధుల్ని ఎంచుకుని ఈ వాంబే గృహాలకి వచ్చి స్వయంగా వాళ్ళు వెతికి కొంతమంది వృద్ధుల్ని, ఒక 30 మంది వృద్ధుల్ని వెతికి వారే స్వయంగా రాజబాబు గారు, శశిధర్ గారు స్లిప్పులు ఇచ్చి ఈ రోజున వాళ్ళందరికీ చీరలు పంచిపెట్టడం జరుగుతుంది. మీరు ఆలోచించవచ్చు, వారు ఒక హోదా ఒక పని చేస్తూ కూడా ఒక కానిస్టేబుల్ వృత్తి చేస్తూ వారికి వచ్చిన జీతంలోని వారు సంపాదించిన డబ్బుల్లో కూడా వాళ్ళు క్రికెట్ ఆడుతున్న డబ్బుల్లో వచ్చిన డబ్బుని వాళ్ళ ఇంటికి ఖర్చు పెట్టకుండా వేరే ఇతరాలకు ఖర్చు పెట్టకుండా పేద ప్రజలకు ఇస్తున్నారంటే మీరు గుర్తించండి. ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేని పనిని ఈ రోజున పోలీసు వారు చేస్తున్నారు. రాజమండ్రి సేవా సమితి వారు ఇనిషియేట్ తీసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా ఈ కానిస్టేబుల్స్కి మన హ్యాట్స్ ఆఫ్. ఇది చాలా వేరేగా కూడా ఒక పై అధికారి వరకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. రాజబాబు గారు చేతున్నాం, శశిధర్ గారు చాలా కంగ్రాచులేషన్స్ అండి, మీ చేతుల మీదుగా ఇవ్వండి. మరియు రామారావు గారు కూడా ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేశారు. రామారావు గారు కూడా ఇవ్వండి, ఇవ్వండి. జై రాజమండ్రి సేవా, రాజమండ్రి సేవా సమితి వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వాసు గారితో మీకు ఇచ్చు. థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్.